హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన దేశం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం అయితే కొద్ది రోజుల్లోనే చైనా తన దేశంలో ఎన్నో పెద్ద పెద్ద మార్పులు చేసింది ఉదాహరణకి సి పాక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చెప్పడానికి మాత్రమే చైనా పాకిస్తాన్ కారిడార్ కానీ ఇక్కడ చైనా యొక్క ప్రతి నియమాలను మనం క్లియర్గా చూడొచ్చు ఎందుకంటే రెండు వేల పన్నెండు నుంచే చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ కరాచీ ఉంది అంతేకాదు చైనా గోడార్ మరియు కరాచీని తన లాజిస్టిక్లోకి పంపడానికి ప్రయత్నించింది అయితే ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది చైనా ఇప్పటికీ కూడా విస్తరణ నీతి పాలన చేస్తోంది అయితే ఇప్పుడు చైనా కళ్ళు హిందూ మహాసాగరంపై పడింది దీన్ని కూడా ఆక్రమించుకోవాలి అంటోంది చైనాకి చాలా బాగా హిందూ మహాసాగరాన్ని ఆక్రమించుకోవాలని అంటే ముందుగా భారతదేశంతో యుద్ధం చేయాలని అలాగే మనల్ని ఎదుర్కోవడానికి తన అభినయం చూపిస్తోంది చైనా ఫ్రెండ్స్ మనకు తెలిసే ఉంటుంది డ్రాగన్ పాకిస్తాన్ సేఫ్ సైన్యానికి కావలసిన ఆయుధాలను ఇవ్వడం లేదు దీంతోపాటే చాలా ఖర్చును కూడా అప్పజెప్తోంది కేవలం ఇదే కాదు చైనా పాకిస్తాన్కి సముద్రంలో అత్యంత శక్తివతంగా అవ్వడానికి కొత్త ఆలోచనలు పుట్టిస్తోంది ఎందుకంటే చైనాకి తెలుసు పాకిస్తాన్కి సహాయం అవసరం ఉంది అని అందుకే డ్రాగన్ సహాయం పేరుతో పాకిస్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటోంది ఎందుకంటే పాకిస్తాన్ చైనాని గుడ్డిగా నమ్మి తాను చెప్పినట్లు వింటుందనే ఉద్దేశంతో ఇంతేకాదు చైనా పాకిస్తాన్కి అణుబాంబులు ఆయుధాలు మిజైల్స్ విమానాలతో పాటే మరెంతో శక్తివంతమైన సైన్యాన్ని కూడా ఇస్తోంది కానీ ఫ్రెండ్స్ ఒక పెద్ద వార్త ఏమొస్తుందంటే చైనా పాకి పాకిస్తాన్కి తన మొదటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను అత్యంత టెక్నాలజీతో అప్గ్రేడ్ చేసి పాకిస్తాన్కి ఇస్తోందని వార్తలు వస్తున్నాయి దీంతో పాకిస్తాన్ హిందూ మహాసాగర్ ద్వారా భారతదేశాన్ని ఎదుర్కోవడం కోసం ఇక్కడ మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది ఏంటి అంటే ఇదంతా చైనా యొక్క రాజనీతిలో అని అలాగే హిందూ మహాసాగరంలో తన సొంతం చేసుకోవడానికి పాకిస్తాన్ ఆయుధంగా భారతదేశంపైకి వదులుతోంది చైనా అనుసారంగా చూసుకుంటే హిందూ మహాసాగరాన్ని తన సొంతం చేసుకోవాలి అంటే చైనాకి దగ్గర దగ్గరగా ఆరు ఎయిర్క్రాఫ్ట్ల అవసరం ఉంటుంది అందులోంచి కనీసం రెండు లేదా మూడు న్యూక్లియర్ ఎనర్జీతో సాగే విమానాలు అత్యవసరం ఉంటాయి అందుకే చైనా రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల లోపు ఈ ఎయిర్క్రాఫ్ట్స్ తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది అప్పటి వరకు చైనా హిందూ మహాసాగరాన్ని తన అండర్లోకి తెచ్చుకోవడానికి ప్లాన్ చేస్తూనే ఉంటుంది అయితే ఫ్రెండ్స్ భారతదేశం చైనా యొక్క బుద్ధిని కొన్ని సంవత్సరాల క్రితమే పసిగట్టేసింది డోంట్ వరీ అందుకే భారతదేశం కూడా రాబోయే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఒక అత్యంత భయంకరమైన ప్లాన్ని అనుకొని పెట్టేసుకుంది ఆల్రెడీ ఎప్పుడైతే చైనా హిందూ మహాసముద్రాన్ని తన అండర్లోకి చేసుకోవాలనుకుంటుందో అప్పుడు భారతదేశం చైనాని ఆపడానికి ముందుగానే అన్ని తయారీలు చేసుకొని పెట్టుకుంది అయితే ఈ రెండు వేల ముప్పై లోపు భారత నేవీలో ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా పాల్గొంటుంది రెండు వేల ఇరవై ఐదులోపే ఐఎన్ఎస్ విక్రాంత్ ని ఇండియన్ నేవీలో చేరుస్తారు ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు రెండు స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ రెండు అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ భారతీయ నేవీలో కలిసే అవకాశాలున్నాయి ఈలోపే చైనా హిందూ మహాసముద్రాన్ని తన అండర్లోకి తెచ్చుకోవాలని ఏదైతే కలగంటుందో ఆ కల సఫలమయ్యే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా మాకు తెలిపండి అయితే ఫ్రెండ్స్ మన హిందూ మహాసముద్రాన్ని చైనా సొంతం చేసుకునే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి చైనా ఎన్ని కళ్ళు కన్నా పాకిస్తాన్ ఆయుధంగా చేసే మనపై విసిరిన భారతదేశం మాత్రం వెనక్కి తగ్గదు మన దేశం కూడా సొంతంగా ఆయుధాలు తయారు చేయడం మొదలుపెట్టింది హై హ్యాండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసే వెపన్స్ మన దేశంలో చాలా లభిస్తాయి ఇకపై మన దేశం ఆయుధాల కోసం ఇతర దేశాలకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపండి అలాగే మా ఇంకో ఛానల్ అయిన వరల్డ్ మిస్ట్రీస్ రోజు ఫాలో అవ్వండి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకోండి మరో వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు జై హింద్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి